కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కోవిడ్ 19 రాష్ట్రస్థాయి హాస్పిటల్ గా ప్రభుత్వం ప్రకటించిందని ఈ మేరకు అన్ని విభాగాల్లో ఉన్న పేషెంట్లను నగరంలో సూచించిన 12 ప్రముఖ ఆసుపత్రులకు తరలిస్తున్నారని సంబంధిత పేషెంట్లకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైద్యం అందించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డు లేని పేషెంట్లకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్యం అందించేందుకు సహకరించాలన్నారు. ఆరోగ్యశ్రీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అప్నా ఆధ్వర్యంలోని ఆసుపత్రులు వైద్యులు సేవలందించేందుకు ముందుకు వచ్చారని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ మాస్కులు హ్యాండ్ శానిటైజర్ తదితర జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇండియా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ బి రమేష్, ఆప్నా మెడికల్ అసోసియేషన్ సభ్యులు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డిఎంహెచ్ఓ రామగిడ్డయ్య తదితర ప్రైవేట్ నర్సింగ్ హోమ్ డాక్టర్లు పాల్గొన్నారు. స్టేట్ కోవిడ్ హాస్పిటల్ గా నిన్న గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. నిన్ననే నేను కూడా అక్కడ ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది. నిన్న రాత్రి నుంచి ఈరోజు మధ్యాహ్నం దాకా కూడా ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్తో మన గవర్నమెంట్ హెచ్ఓడిస్ అందరితో కూడా కంటిన్యూస్గా మీటింగ్ పెట్టుకుంటున్నాము, జాయింట్ మీటింగ్ పెట్టుకుంటూ ఉంటున్నాము. మన జీజీహెచ్లో పూర్తిగా కోవిడ్ పేషెంట్స్ చూసుకోవడం, రెండవది ట్రయేజ్. ట్రయేజ్ అనేది ఫస్ట్ హెల్త్ స్క్రీనింగ్ అనేది ఎవరైనా సరే ప్రైవేట్ హాస్పిటల్కి ఏ హాస్పిటల్ క్యాంపస్కి రావాలి అక్కడ మనం ఫస్ట్ ట్రయల్ స్క్రీనింగ్ చేస్తాము. స్క్రీనింగ్ చేసిన తర్వాత అక్కడ వచ్చేసి ఒకవేళ కాఫ్ కానీ మైల్డ్ ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఉంటే, ఈ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంటే, ఈ కోవిడ్ సింప్టమ్స్ ఉంటే వాళ్ళకి సపరేట్గా, నాన్ కోవిడ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి సపరేట్గా అక్కడ ఓపీసీ ఉండడం జరుగుతుంది. అలా ఓపీ చూసినప్పుడు ఒకవేళ కోవిడ్ సింప్టమ్తో ఉన్న వాళ్ళకి సస్పెక్టెడ్ కేసెస్ వస్తే అక్కడే ఒక స్పెషల్ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్పెషల్ వార్డులో ఇమీడియట్గా అడ్మిట్ చేస్తాము. అడ్మిట్ చేసిన తర్వాతనే 2 నెట్ ల్యాబ్ ఉంది, అది మనకు 1 అవర్లో రిజల్ట్ తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా పరీక్షలు చేసుకొని అప్పటికప్పుడే మనకు రిజల్ట్ తెలుసు. దాన్ని బట్టి వాళ్ళకి ఒకవేళ పాజిటివ్ వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, ఒకవేళ వాళ్ళు నెగిటివ్ అయితే వాళ్ళు ఇంటికి హోమ్ క్వారంటైన్ పంపించడం అనేది జరుగుతుంది. సో ఆ రకంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. మాననీయ ఆరోగ్య మంత్రి కూడా సందర్శన చేయడం జరిగింది. ఇప్పుడు కోవిడ్ హాస్పిటల్ చేసుకోవడానికి కూడా ఫస్ట్ మనము 50 ఐసీయూ బెడ్స్, 200 నాన్ ఐసీయూ బెడ్స్తో మనం జీజీహెచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 800 నాన్ ఐసీయూ, 200 ఐసీయూ బెడ్స్తో దాన్ని స్టెప్ అప్ చేయడానికి అన్ని రకాల ప్లాన్ తయారు చేసుకున్నాము.